నమస్తే సార్. ఇది ఫుల్ ఇంటర్వ్యూ అని నేను అనను, కానీ కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ సార్. అది మీరు ఒక వర్డ్లో అయినా చెప్పొచ్చు, లేదా మీరు ఇంకా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ క్వశ్చన్ సార్, మీరు బిగ్ బాస్లోకి వెళ్ళటానికి ఎవరిదైనా రికమెండేషన్ తీసుకున్నారా? లేదమ్మా, నేను ఏ రికమెండేషన్ తీసుకోలేదు. సో మరి అలా వెళ్ళాలంటే ఏంటి సార్ ప్రొసీజర్ ఏంటి? వాళ్ళు ఒక వెబ్సైట్లో అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తారు. అప్లికేషన్స్ మనం ఫిల్ చేసి ఆ డేటా అంతా మనం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చి డేటా పాయింట్స్ అన్ని ఫిల్ చేసి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ప్రాసెస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసుకొని కొంతమందిని స్క్రీనింగ్ చేసి దాని తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ అయిన వాళ్ళని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోయాక వాళ్ళకి ఎంట్రీలోని హౌస్లోకి ఎంట్రీకి అవకాశం ఇస్తారు. ఓకే. ఇంకోటి నేను మీ చూసిన అన్ని ఇంటర్వ్యూలను చూస్తున్నాను సార్, మీ షర్ట్ పైన ఆ ఎన్ఎన్ లోగో, ఒకసారి దాని బ్యాగ్ ఆ స్టోరీ ఏంటో ఒకసారి మాకు కూడా. అంటే నాకు ఏదైనా నాకు కస్టమైజ్ చేసుకోవాలి, పర్సనలైజ్ చేసుకోవాలని అనిపించింది. ఆ చేసుకుంటున్న తరుణంలో నా బట్టలను ఎందుకు నేను పర్సనలైజ్ చేసుకోకూడదు అని అనుకున్నాను. దేంతో పర్సనలైజ్ చేసుకోవాలి అని అంటే నా మోనోగ్రామ్ అంటాం దీన్ని, నా మోనోగ్రామ్తో పర్సనలైజ్ చేసుకోవాలనుకున్నాను. అది లెఫ్ట్ సైడ్ ఎందుకు పెట్టానంటే లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుంది, బట్ దో ది హార్ట్ ఈజ్ ఆన్ ది లెఫ్ట్ వాట్ ఎవర్ ఇట్ సేస్ ఈజ్ రైట్. అందుకని నా హార్ట్ దగ్గరలో ఈ లోగోని పెట్టుకున్నాను, ఇది కంటిన్యూ చేస్తున్నాను. నా కర్చీఫ్ మీద, నా కండువా మీద, నా షర్ట్ మీద, నా టీషర్ట్ మీద, నా ప్యాంట్ మీద, నా ట్రౌజర్ మీద, నా టవల్ మీద, దేని మీదైనా ఈ లోగోలు ఉంటుంటాయి. సో అంటే మీకు మీరుగా ఒక ఐడెంటిటీ మీకోసం, ఒక అందరికి ఒక స్పెషలైజేషన్ ఉన్నట్టు, మనకోసం ఒక ప్రత్యేకత చేసుకున్నాం. ఒక మీరు అన్నట్టు కరెక్ట్గా అన్నారు, నా కోసం నేను ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాను. సో అందరి లుక్ అలా మీ వైపు, ఆ లోగో వైపు. ఇప్పుడు బిగ్ బాస్ 2 షోలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు సార్, ఎందుకు? నాకు ఎప్పుడు ఇద్దరే ఫేవరెట్ కంటెస్టెంట్స్ అమ్మా, ఒకటి కౌశలు, రెండు దీప్తి నల్లమోతు, మన TV9 రిపోర్టర్ దీప్తి గారు. వీళ్ళిద్దరే నా ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఇప్పుడు. ఎందుకు అని అంటే వీళ్ళు నలుగురు గురించి ఆలోచిస్తారు, నలుగురు కోసం కష్టపడతారు, నలుగురు కోసం పాటు పడతారు. సమాజం కోసం ఆలోచించిన వాళ్ళకి నూతన నాయుడు ఎప్పుడూ సహాయంగా ఉంటాడు, వాళ్ళ మీద సదాభిప్రాయంతో ఉంటాడు. అందువల్ల మాత్రమే నాకు వాళ్ళంటే ఇష్టం. బట్ కౌశల్ మీద ఎక్కువ పబ్లిక్ ఒపీనియన్, కొంచెం ఆయన కొంచెం యాంగ్రీగా ఉంటారని ఎక్కువ చూసిన వాళ్ళందరూ, ఎక్కువ కౌశల్కిను మిగిలిన కంటెస్టెంట్స్కి గొడవలు ఇవి ఉన్నాయి కదా. అంటే మీరు ఎప్పుడు ఆలోచించిందమ్మా, ఫలించిన వృక్షానికే రాతి దెబ్బలు. ఏ చెట్టుకైతే పళ్ళు ఉంటాయో ఆ చెట్టునే రాయలేసి కొడుతూ ఉంటారన్నమాట. ఏ కొమ్మ అయితే నిటారుగా పెరుగుతుందో దాన్నే కత్తిసి కొట్టేస్తారు. సో ఏ షూట్ దట్ గో స్ట్రెయిట్ విల్ బి ది ఫస్ట్ టు బి కట్. అంటే తప్పు చేయడము, అంగడమో, వంగడమో, ఇటు నుంచి వెళ్ళడమో, అటు నుంచి వెళ్ళడము వాళ్ళు చేయరు కాబట్టి వాళ్ళ మీద అటువంటి అభిప్రాయం వచ్చి ఉండొచ్చు. కానీ ఎప్పుడు అటువంటి అభిప్రాయం వచ్చిన వాళ్ళందరూ తప్పను, కరెక్ట్ కాదని మనం చెప్పలేము. సార్, బిగ్ బాస్ 1 చూసారా సార్? బిగ్ బాస్ 1 కొన్ని ఎపిసోడ్స్ చూశాను. ఓకే, అంటే మీరు ప్రిపేర్ అయ్యారా ఆ బిగ్ బాస్ 1 చూసి 2లోకి వెళ్తే నేను ఇలా చేయాలని ఏమన్నా ప్రిపేర్ అయ్యారా మీరు? లేదు, అంత ప్రిపరేషన్. ఎవ్రీడే ఇట్స్ ఎ న్యూ థింగ్, ఎవ్రీడే ఇట్స్ ఎ న్యూ స్ట్రాటజీ, ఎవ్రీడే ఇట్స్ ఎ న్యూ ప్రాసెస్. సో అంత వాళ్ళ ఎత్తుల్ని, వాళ్ళ వ్యూహాలని మనం అంచనా వేసేటంత ఈజీగా అయితే బిగ్ బాస్ హౌస్లో ఉండదు. ఓకే. సో మనం ప్రిపేర్ అయినా కూడా మన ప్రిపరేషన్ పడగొట్టేసే ప్లానింగ్ వాళ్ళ దగ్గర ఉంది. సార్, సామ్రాట్ గారికి మీకు మధ్య జరిగిన గొడవలో పబ్లిక్ ఒపీనియన్ అందరూ మీదే తప్పు అంటున్నారు, సో మీరు దాంతో ఎలా ఏకీభవిస్తారు? తప్పకుండానమ్మా, పబ్లిక్ నాది తప్పు అని అంటే నేను తప్పకుండా ఆ తప్పుని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో, ప్రజాక్షేత్రంలో, పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రజలు మనల్ని తప్పు అని మనకు ఒక నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయాన్ని శిరోధార్యంగా మనం భావించాలి. ప్రజలు నన్ను తప్పు అని చెప్పి నన్ను బయటకు ఒకవేళ తీసుకొచ్చిందుంటే, అదే కారణం అయి ఉంటే ఆ తప్పు నేను కరెక్ట్ చేసుకుంటాను, కరెక్ట్ చేసుకుంటానని మీ ముఖంగా తెలియజేస్తున్నాను. ప్రజలు మళ్ళీ గెలిచి నన్ను పంపిస్తే ఆ తప్పు పునరావృతం కాకుండా చూసుకుంటానని కూడా చెప్తున్నాను. బికాజ్ ఏ వైజ్ మ్యాన్ విల్ నెవర్ కమిట్ ది సేమ్ మిస్టేక్ ట్వైస్. తెలివైనడు ఒకే తప్పుని రెండు మార్లు చేయడు. సో తప్పు చేయడం మానవతత్వం, క్షమించడం దైవత్వం. ప్రజలు నాకు దైవస్వరూపులు, వాళ్ళు నన్ను క్షమించి నాకు ఓటేసి రీఎంట్రీ ఇస్తే నేను వెళ్ళి ఆ తప్పు చేయకుండా చూసుకుంటాను. సార్, అయితే మీరు తెలివి గలవాలని ఒప్పుకుంటున్నారు. బిగ్ బాస్ ఓటింగ్ విషయంలో కొన్ని అవకతవకలు ఉన్నాయని ప్రజల ఒపీనియన్ సార్, మీరు దాంతో మీ ఒపీనియన్ దాని మీద?
దేశంలో ఉన్న అత్యున్నతమైన కన్సల్టింగ్ సంస్థలు ఆడిట్ కార్పొరేషన్స్లో ప్రైస్ వాటర్ కూపర్స్ ఒకటి. పీడబ్ల్యూసీ లాంటి సంస్థ చేస్తున్న తనిఖీ ఆడిట్లో ఇలాంటి అవకతవకలు జరుగుతాయని నేనైతే విశ్వసించడం లేదు. అటువంటి అభిప్రాయాలు ఎవరికైనా ఉన్నా మాత్రం అవి గాలి ఆలోచనలు, వాటిని కొట్టేయవలసిందే. సో పుకార్లు అంటారు? పుకార్లు మాత్రం, దేర్ ఆల్ రూమర్స్. ఓకే, అండ్ రూమర్స్ స్ప్రెడ్ లైక్ గ్రేప్ వైన్. ఓకే, ఇప్పుడు ఎలిమినేషన్ అయిన ఆరుగురు మెంబర్స్లో మీరే వెళ్ళటానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, అది ఫిక్స్, మీరే వెళ్తున్నారు అంటున్నారు, అందులో ఎంత నిజం సార్? ఎంతవరకు ఫిక్స్ చేశారో నాకు తెలియదు కానమ్మా, నేను వెళ్తున్నానని మీరు అంటుంటే కాస్త సంతోషంగా అనిపిస్తుంది. దానికి ఒకటే కారణం, బిగ్ బాస్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ అని నేను అనుకున్నాను, బట్ బిగ్ బాస్ హ్యాస్ ప్రూవెన్ మీ రాంగ్. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ అని నాకు అర్థమవుతుంది. ప్రజలు సెలెక్ట్ చేసేసుకొని వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించాలని అనుకుంటూ ఆ నిర్ణయం ప్రజల చేతికి బిగ్ బాస్ ఇవ్వడం, ఆ నిర్ణయం నా పక్క సానుకూలంగా ఉంటే నేను చాలా సంతోషపడతాను, ఆనందపడతాను. ఓట్లు వచ్చి ప్రజలు తమ అభిప్రాయాన్ని, తమ అభిమతాన్ని ఓట్ల రూపంలో తెలియజేసి నన్ను గెలిపించారు అని అంటే ఎవరికైనా అది సంతోషమే. అంతమంది మనసుల్ని, వాళ్ళ హృదయాల్ని మనం గెలుచుకున్నామనంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. సార్, కమింగ్ టు ది పాలిటిక్స్, ఏపీలో త్రిముఖ వ్యూహంగా ఉంది రాజకీయం ఇప్పుడు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎందుకు? నేను ఆ త్రిమూర్తిని నమ్ముతాను, ఆ శివుడు, ఆ సర్వేశ్వరుడు నాకు ఎటు అవకాశం ఇస్తారో, ఎవరు నన్ను మెచ్చుకుంటారో, ఎవరు నా శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారో, ఎవరు సమాజానికి ఎక్కువ ఉపయోగపడతారో, ఎవరు ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడతారో, ఎవరు సంఘం యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తారో, వాళ్ళతో నేను తప్పకుండా నిలబడతాను, వాళ్ళ పక్షాన నేను నిలబడతాను, వాళ్ళు నన్ను హక్కును చేర్చుకొని నాకు ఒక అవకాశం ఇస్తే పోటీ చేస్తాను. సార్, మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు నిలబడుతున్నారా, ఏ పార్టీ తరఫు నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను? పార్టీ నిర్ణయం ఇంకా తీసుకోలేదమ్మా, తప్పకుండా నిలబడాలని అనుకుంటున్నాను, పోటీ చేయాలని అనుకుంటున్నాను. నాకు మనస్సంకల్పం ఉన్నది, దైవ సంకల్పం తోడై దైవానుగ్రహం నా వెంట ఉంటే నాకు ఏ పార్టీ ఏంటి అనేది తప్పకుండా మీకు తెలియజేస్తాను, సమయం సందర్భం కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.